నమస్కారం అండి. ఓటు హక్కు మన బాధ్యత, ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ మన హక్కును వినియోగించుకోవాలని, రాజ్యాంగంని గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఎలక్షన్స్ హడావుడిలో, ఎలక్షన్స్ అవుతాయి కావు అవుతాయి కావు అని టెన్షన్లో చాలామందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఓటు వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అనేది కూడా డౌట్గా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి పౌరుడి బాధ్యత, భారతదేశం మనకిచ్చిన హక్కు, ఆ హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఓటుకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోండి, మాస్క్ మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ కరోనా టైంలో మాస్క్ చాలా ఒక కవచం లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోండి, శానిటైజేషన్ తోటి హ్యాండ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. అలాగే ఓట్ పోలింగ్ బూత్కు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు కానీ లేదు అంటే ఓటర్ స్లిప్ కానీ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి. అది మనకు రాజ్యాంగంగా హక్కు. అంబేద్కర్ గారు మనకు ఒక వజ్రాయుధం లాంటి హక్కును ఇచ్చాడు, అదే ఓటు హక్కు. ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా గతంలో చూస్తే ఎన్నికలు ఆగిపోయాయి, సంవత్సరం క్రితం ఆగిపోయాయి. ఇప్పుడు అవే మళ్ళీ ఎన్నికలు మొదలు పెట్టారు. ఈ 513 స్థానాలకు గాను 2092 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే 7230 స్థానాలకు గాను 19002 మంది ఎంపీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే 126 స్థానాలకి జెడ్పీటీసీ స్థానాలు మరియు 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా జరిగాయి. రేపు జరగబోయే 513 జెడ్పీటీ స్థానాలకు గాను, 7230 ఎంపీటీసీ స్థానాలకు గాను మనము 2 ఓట్లు, అది ఎవరైనా కానీ అభ్యర్థులు ఎవరైనా కానీ 2 ఓట్లు వేయాల్సి వస్తుంది. ఒకటి ఎంపీటీసీకి, ఒకటి జెడ్పీటీసీకి, 2 ఓట్లు వేయాల్సి వస్తుంది. మనము వేసే ఓటు ఎలా ఉండాలి అంటే రాజ్యాంగాన్ని హర్షించే విధంగా, రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వ్యక్తులకి, రాజ్యాంగంలో తనకంటూ ఒక గౌరవాన్ని గుర్తింపునిచ్చే వ్యక్తులకి, అట్లాగే మన అవసరాలను ప్రభుత్వం నుంచి కానీ వివిధ పార్టీల నుంచి కానీ మన అవసరాలకి సొసైటీకి మంచి చేసే వ్యక్తులని, మన కుటుంబాలని రోడ్డు మీద పడకుండా కాపాడే వ్యక్తులని చూసి మనకు అండగా దండగా మన మనుషుల్లో మన మధ్యలో ఉండి ప్రతిక్షణం మన కోసం కోరుకునే, మన మంచిని కోరుకునే వ్యక్తులకి ఓట్లు వేసి మన వజ్రాయుధం ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.